తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన దళిత సాధికారిక వల్ల దళితులు అభివృద్ధి చెందుతారని గంభీరావుపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సంఘం నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గంభీరావుపేట మండలంలో సింగిల్ విండో చైర్మన్ భూపతి సురేందర్ మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దళిత సాధికారిత పథకాన్ని ప్రవేశపెట్టడం గర్వకారణమన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న దళితులను ఆదుకునేందుకు ప్రతి ఏటా 1200 కోట్లు కేటాయిస్తూ దళితులంతా ఆర్థికంగా ఎదగడానికి సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరస నాయకులు మాజీ తెరాస మండల అధ్యక్షులు రాజారాం, ఎగదండి స్వామి, వైఎస్ ఎంపీపీ దోసల లత, నర్మల సర్పంచ్ రాజు, వార్డు సభ్యులు రాజనర్సు, శంకర్ రాజు, అంబేద్కర్ సంఘం యువకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఏదైతే చెప్పిందో దళితులకు సాధికారత స్కీమ్ అనేది ప్రతి ఇంటికి ఒక 10 లక్షలు చేరాలి. ఏదైతే వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళు దళితులు ముందుకు వరుసలో రావాలంటే వాళ్ళందరినీ ఆర్థికంగా సామాజికంగా మంత్రి కేసీఆర్ గారికి మేమందరం కూడా రుణపడి ఉంటాము. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మనమందరం కూడా దళితులం కూడా సీఎం కేసీఆర్ 70 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఇవాళ దళితుల మీద ఇంత పక్షపాతంగా వ్యవహరించలేదు. కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, నిజంగా ఎస్సీలు అణచివేయడం వాళ్ళను ఆర్థికంగా బలోపేతం చేస్తామనేటువంటి సందర్భంగా ఈరోజు అందరి నాయకత్వంలో ఈ కేసీఆర్ గౌరవ కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసి ఆయనకు మేమందరం కూడా గంభీరపేట మండలం తరఫున కృతజ్ఞవందనాలు తెలుపుతున్నాము. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దళితులను ఆర్థికంగా ఎదగడానికోసము వారు ప్రత్యేకించి ఆలోచన చేసి ఈ బంగారు తెలంగాణలో దళితులు ఆర్థికంగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో దళిత కాంతి పేరుతో ప్రవేశపెట్టినందుకు మా ప్రాంతం నుంచి దళితుల పక్షాన ముఖ్యమంత్రి గారికి, అలాగే గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి, అట్లాగే టెస్కాప్ చైర్మన్ రవీందర్రావు గారికి మా దళితులందరి పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.